దేవుడిచ్చిన గొప్ప గద్దెంపేంటంటే చెప్పండి, హృదయం అన్నాడు. హృదయమట కొన్ని దోషారోపణలు చేస్తుందట మన మీద. ఒక మాట చెప్పాలంటే ఒక గిల్టీ ఫీలింగ్ మనలోకి తీసుకొస్తుందట. అది గుచ్చుతుంటుంది మనల్ని పదే 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 పదే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా నువ్వు ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు నీ హృదయం నిన్ను గుచ్చుతుంటుందట. అది ఏమని గుచ్చుతుంటుందంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అక్కర్లో ఉన్నవారిని నేను పట్టించుకోలేకపోతున్నాను. గుచ్చుతుంది అది, నిజమే. ఆ రోజు నేను చేయలేకపోయాను. మన గుచ్చుతుంటుంది అది. ఆ రోజు నేను సరిగ్గా కనీసం పట్టించుకోలేకపోయాను, అది నన్ను అడుగుతుంటుంది అది, నిజమే. ఆ రోజు నేను కనీసం దేవుని సంఘంలో ఉన్నవారిని కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను, అది నా మీద నేరస్థాపన చేస్తుంటుంది. హృదయానికి ఇచ్చిన గొప్ప గొప్ప కారణం ఏంటంటే దేవుడు అది మనల్ని క్వశ్చన్ చేస్తుంటుందట. నేను అడుగుతున్నాను, ఇలా మీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకున్న దిక్కు ఒకే ఒక్కటి, అక్కడే చెప్పాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నా హృదయం ఈ విషయాల్లో నా మీద నేరారోపణ చేస్తుంది, ప్లీజ్ నీతో నాకు సమాధానం కలగచ్చాయి. దేవుని దగ్గరికి నేను వచ్చేసి నేను సరెండర్ అయిపోతున్నాను, అన్ని విధాలుగా నీకు లొంగిపోతున్నాను, ప్లీజ్ నా హృదయం ఇదిగా ఈ విషయాల్లో, పలానా వ్యక్తి దగ్గర, పలానా సంఘంలో, సంబంధం దగ్గర, ఇలాంటి విషయాల్లో నేను ఇలా ఉన్నాను ప్రభువా, నా హృదయం నాకు చెప్పేస్తుంది, ఈ గిల్టీ ఫీలింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించేయని. అలా మనం చేయలేకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతుంది అంటే చెప్పండి, ఆత్మహత్యల వరకు తీసుకెళ్ళిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దేవుని దగ్గరకు తీసుకెళ్ళకపోతే నీ హృదయానికి నువ్వు సమాధానం చెప్పలేక ఏ రైలు పట్టాల కింద పడిపోతుంది మనం. అది భయంకరమైనది, అది మనం పిండేస్తుంది, గుంజేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పలు రకాల కారణాలు నేను అడుగుతుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, ఎప్పుడైనా మనం దేవుని పనిలో, నేను గుర్తుపెట్టుకుని నా మనసు నన్ను బాగా గుర్తుంటుందండి, ఎప్పుడైనా కంటిన్యూ డ్యూటీలు పడిపోయి కంటిన్యూగా నేను దేవుని పనికి దూరం అయిపోతే నా మనసు అంటది బాలేదు రన్ను. రెగ్యులర్గా బైబిల్ స్టడీ ఏమన్నా వీక్ అయిందనుకోండి, కేవలం నేను వర్తమానాలు ఈ మధ్య నన్ను బాగా గిల్లేస్తున్నా, నన్ను పొడిసేస్తున్న గిల్ ఏంటంటే, ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఈ మధ్య నేను సరిగ్గా బైబిల్ చదవలేకపోయాను, నాకున్న బిజీ లైఫ్ని బట్టి నన్ను గుచ్చుతుంటుంది బైబిల్, నువ్వు బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లే, రెగ్యులర్గా చదవట్లా, ఏదో శనివారం గంటలు ప్రిపేర్ చేస్తున్నావు అని నా మనసు నన్ను గిచ్చుతుంది. నేను చదవలేకపోతున్నాను బైబిల్, నేను దేవుని పనిలో సరిగ్గా ఉండలేకపోతున్నాను, నేను దేవునితో సంబంధం సరిగ్గా ఉండలేకపోతున్నాను, సహోదరుని ప్రేమించలేకపోతున్నాను, ఇవన్నీ నన్ను గుచ్చుతాయి. ఆ ఫీలింగ్ మీకు రాకపోతే గుర్తుపెట్టుకోండి, నీ మనసు పనిచేయట్లేదు. బైబిల్ దానికి ఇచ్చిన పదం ఏంటో చెప్పనా, వాత వేయబడిన మనస్సాక్షి. నా మనసు సున్నితమైన విషయాలు నాకు చూపించట్లేదంటే ఇది మొండివారిపోయిందట మనసు. మీకు షార్ప్గా ఉన్న కత్తి ఉందనుకోండి, బాగా షార్ప్గా ఉందనుకోండి, దాన్ని ఇలా తెచ్చి ఇలా వేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, తెగిపోతే వెంటనే స్పందన స్టార్ట్ అవుతుంది. కత్తికి పొదును పోయిందనుకోండి, కత్తికి అస్సలు పొదును లేదు, ఆ పొదును పోయిన కత్తిని తెచ్చి మనల్ని ఎలాగెలా కొడుతున్నారనుకోండి, మసాజ్ చేసినట్టు ఉంటుంది మనకి, ఉండదు, ఇక్కడ రా ఇక్కడ ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అంటాం. అదే దానికి పొదును ఉందనుకోండి ఏం చేస్తుంది, నరుగుతుంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, నీ మనసుకు పదును పోయింది అనడానికి గుర్తేంటో చెప్పనా, చెప్పండి, నేను గుచ్చుకోవట్లేదు. నీకు ఏ విషయాలు నీకు నేరారోపణగా నీకు కనిపించట్లేదు, నువ్వేం చేయకపోయినా, నువ్వు బైబిల్ చదువు అయినా నీకు స్పందన రావట్లేదు, నువ్వు ప్రేమించవు అయినా నీకు స్పందన రావట్లేదు, నువ్వు దేవునికి నచ్చింది ఏది చేయు అయినా నీకు స్పందన రావట్లేదు, అస్సలు నీకు ఏ గిల్టీ ఫీలింగ్ నీ హృదయం నీ మీద నేరారోపణ చేయట్లేదంటే చెప్పండి, నీ హృదయం ఖచ్చితంగా మొండిబారిపోయింది. చెక్ చేసుకో, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, ఇంతకన్నా ఇంకా గుర్తేమీ లేదుక, నా మనసు నన్ను అడగట్లేదండి, నా మనసు నన్ను ఏమి అనడం లేదు, అని నేను బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా నేను దేవుని యొక్క సహోదరులు, దేవుని సన్నిధిలో ఉన్న సహోదరుని కూడా నేను ప్రేమించలేకపోతున్నానంటే ఈ విషయాలు ఏవి నా దృష్టికి రావట్లేదంటే చిచ్చి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అరే ఈ మాట నేను ఇంత ఈజీగా ఎలా అనగలుగుతున్నాను, ఈ మాట నేను ఇంత ఈజీగా ఒక మనిషిని నేను ఎలా అనగలుగుతున్నాను అన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ మనసు చచ్చిపోయింది.
కొన్ని మాటలు కొంతమంది అంటున్నప్పుడు ఆ మాటలు మనం వినలేక చచ్చిపోయినట్టు అనిపిస్తుంటది. ఆ మాట వాడు ఎలా అనగలుగుతున్నాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కనుక అనగలుగుతున్నాడు ఆ చచ్చిపోయే మాటలు. వాడు ఎలా అనగలుగుతున్నాడు ఇంత మాట? అరే ఈ మాట అంటే చచ్చిన వాళ్ళతో సమానం ఈ మాట అంటున్నారు. ఎలా అనగలుగుతున్నారు ఈ మాటలు అంటే కారణం ఓకే ఒకటి, వాడు చచ్చిపోయాడు కనుకే నేను చంపడానికి అంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు గుర్తు రావాల్సింది ఏంటంటే నా మనసు నన్ను ఏమి అనడం లేదంటే నేను ఎప్పుడో చచ్చిపోయినాను అన్నమాట. వాత వేయబడిన మనస్సు, వాత వేయబడిన మనస్సు సాక్షి మనకు ఉండడానికి వీలు లేదట. బైబిల్లో దేవుడు పెట్టిన గొప్ప ఒక భయంకరమైన రహస్యం ఓపెన్ చేశాడు ఆయన. ఏంటంటే మన కాన్షియస్ పనిచేయాలట. పనిచేయకపోతే జాగ్రత్త. నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకపోతే జాగ్రత్త. ఒకవేళ చేసిందా ఏం పర్లేదు, నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయి ప్రభువా నాకు ఆ మనసు ఇవ్వు, నేను వాడిని ద్వేషిస్తున్నాను భయంకరంగా, వాడిని ప్రేమించే మనసు ఇవ్వు ప్రభువా, ప్రభువా నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, ప్రతి గొడవకి కారణం నేనే అవుతున్నాను, ప్లీజ్ ప్రభువా ఆ కారణంగా ఉండకుండా నన్ను చేయి, నన్ను సమాధానపరిచే కుమారుడిగా నన్ను మార్చు. దేవా నేను వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నీతో సమాధానం కలిగి ఉండలేకపోతున్నాను, నా హృదయం ఇదిగో ఈ విషయాల మీద నాకు నేరారోపణ చేస్తుంది. చెక్ చేసుకోవడానికి ఒక మాట నేను అంటున్నాను, ఎప్పుడైనా మీరు మోకాలు వేసినప్పుడు సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ మీ ఒంటరిగా మీరు ఎక్కడైనా మోకాలు వేసినప్పుడు ఏమన్నా నీ మదిలోకి వెంటనే గుర్తొస్తే గుర్తుపెట్టుకో, నీ మనసు పనిచేస్తుంది, నీ మనసు పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు మోకాలు వేసిన వెంటనే పలానా పలానా విషయాలు నీకు గుర్తొస్తున్నాయంటే దేవుణ్ణి కలయెదురు తెస్తున్నాడు. ఒప్పుకోరా, ఒప్పుకో ఆ విషయాలు అని ఒప్పుకుందాం. ఎవరి దగ్గర ఒప్పుకోకండి, ఎందుకంటే ఆ ఒప్పుకోరు తర్వాత చెప్పకుండా ఉండరా అంటే అది చెప్పకుండా ఒప్పుకోడాడు. అలా అవద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోద్దు, దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుని దగ్గర ఒప్పుకుందాం, ఆయన దగ్గర ప్రతీది మనం దేవుని ఉండలేకపోతున్నాను, నా వల్ల అవ్వదు, నేను వీక్ ఈ విషయాల్లో, నేను ఎవరిని కనీసం మాటల్లో కూడా ప్రభువా సంతోష పెట్టలేని ముండి వైఖరి ప్రభువా అన్నది. అరే ఈ మాట అంటే బాధపడతారేమో అని కూడా ఆలోచించను ప్రభువా, నేను అనేస్తాను ఇంత 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 భయంకరమైన ముండి మాటలు కలిగిన వాడిని నేను, ఆ మాటలు నాలో నేను తీసే, నేను కనీసం నా మాటల్లో కూడా ప్రేమను ఎదుటి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, ప్లీజ్ నాకు మంచి